ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రతిరోజు మనం దేవుని పాదసన్నిధిలో చేరి ప్రతి ఉదయాన్నే దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేయడం వలన దేవుని యొక్క శక్తిని మనం పొందుకుని ఆయన కృపలో వర్ధిల్లుతున్నాం. మీలో చాలామంది చక్కని సాక్ష్యాలు ఇస్తున్నారు ఈ వాగ్దానాల ద్వారా దేవుని పొందుతున్నామని. నేను కూడా చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు నాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. ప్రతిరోజు కూడా దేవుని వాక్యం మీకు అందించడానికి ప్రభువు నన్ను బలపరుచిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీకోసం ప్రతిరోజు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో బలమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రేయర్ టవర్ మెంబర్స్ కూడా మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారు. మీరందరూ ఆత్మలో ఎదగాలని, బలపడాలని, దేవుని చిత్తాన్ని గ్రహించాలని మీకోసం ప్రతిరోజు బలంగా ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వాగ్దానం చదువుకుందామా? నూతన నిబంధనలో అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ చెల్లునుగాక. అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి చాలా చక్కని ఉత్తరాన్ని రాశాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా ఎలా జీవించాలో, జీవించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో చాలా స్పష్టంగా పౌలు భక్తుడు రోమా సంఘానికి ఉత్తరాన్ని రాశాడు. రోమీలకు రాసిన ఈ పత్రికను చాలా చక్కగా ధ్యానం చేసి సత్యాలు గ్రహించిన అనేక మంది దేవుని చేతిలో చాలా బలంగా వాడబడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్, మార్టిన్ లూథర్ గారు కానీ, జాన్ వెస్లీ కానీ, లేదా చాలామంది దేవుని సేవకులు ఈ రోమీలకు రాసిన పత్రికను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం వల్ల విశ్వాసం ద్వారా బ్రతకడం అంటే ఏంటో నేర్చుకున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ ఒక్కరు నీతిమంతుడిగా తీర్చబడడు, కానీ విశ్వాస మూలంగా మాత్రమే నీతిమంతుడు బ్రతుకుతాడని బైబిల్లో రాయబడిన శ్రేష్టమైన విషయాన్ని మనం గ్రహించాలి. పౌలు భక్తుడు చాలా విషయాలు రాసుకుంటూ వచ్చిన తర్వాత ఈ 15వ అధ్యాయం 13వ వచనం దగ్గరికి వచ్చేసరికి అంటాడు, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది నిరీక్షణ గలవారగుటకు అనే మాట రాశాడు. దేవుని చిత్తం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? మన పట్ల ఆయనకున్న ప్రణాళికలు ఏంటంటే మనందరం కూడా నిరీక్షణతో నింపబడాలి. క్రైస్తవ జీవితంలో నిరీక్షణకున్న ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. నిరీక్షణ లేనివాడు, హోప్ లేనివాడు క్రైస్తవుడు కాదు. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించడానికి సామర్థ్యం కలిగినవాడు. ఆయన ఖచ్చితంగా ఊహకు మించిన కార్యాలు జరిగిస్తాడు. అయితే దేవుని బిడ్డలుగా మనకు ఉండాల్సింది నిరీక్షణ. క్రీస్తు ప్రభు మీద ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారు ఎన్నటికీ సిగ్గుపడరు, వారు ఎన్నటికీ కూడా అధైర్యపడరు. లేఖనం స్పష్టీకరిస్తున్న విషయం అదే. అయితే మనందరం కూడా నిరీక్షణ కలిగి బ్రతకడానికి దేవుడు మనల్ని నింపాలని ఆశిస్తున్నాడు. వేటితో అంటే సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ దేవుడు మనల్ని నింపేవాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దేవుడు మనల్ని నింపేవాడే కానీ ఖాళీ చేసేవాడు కాదు. చాలామంది అనుకుంటారు దేవుని దగ్గరికి వస్తే, యేసు ప్రభువును అంగీకరిస్తే ఖాళీ అయిపోతామేమోనని. నో మై ఫ్రెండ్, ఖాళీ అయిపోయిన నిన్ను ఆయన తన శక్తితో, తన ప్రభావంతో, తన కృపతో నింపే దేవుడే కానీ నిన్ను ఖాళీ చేసేసేవాడు కాదు ఆయన. కీర్తన గ్రంథంలో 23వ కీర్తనలో కూడా ఇదే విషయాన్ని మనం చూస్తాం. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నిండి పొర్లే అనుభవాన్ని దేవుడు మనకిస్తాడు. వేటితో దేవుడు మనల్ని నింపుతాడట? చాలాసార్లు వింటూ ఉంటాం, మా ఇంటి నుండి చాలా వస్తువులతో నింపేశామండి అంటారు. చాలా మా గొడౌన్స్ అన్నీ కూడా నిండిపోయి ఉన్నాయండి, చాలా వస్తువులతో నిండిపోయి ఉన్నాయని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే దేవుడు మనల్ని వేటితో నింపుతాడు అంటే సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ నింపే దేవుడు ఆయన. ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో, వినమ్రతతో ఆయన వైపు చూస్తారో, వారి జీవితాల్లో దేవుడు ఆనందాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. మరి లోకమంతా ఈ రెండింటి కోసమే కదా ఈరోజు పరిగెడుతుంది. ఎక్కడైనా చూడండి, ప్రజల యొక్క పరుగులు, ఉరుకులు ఇవన్నీ దేనికోసం అంటే ఆనందంగా ఉండాలని, సమాధానం కలిగి ఉండాలని. అయితే ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారందరికీ దేవుడు తన సమాధానాన్ని, తన ఆనందాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు ఆయన. ఒక మాట నేను చెప్పనివ్వండి, ప్రపంచంలో అన్ని ఆనందాల కన్నా ఉత్తమమైన ఆనందం, ఉత్తమమైన సంతోషం దేవుని దగ్గర మాత్రమే మనిషికి లభిస్తుంది. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో వేదనతోనో, దుఃఖంతోనో, కలవరంతోనో, ఆందోళనతోనో, ఒకలాంటి ఒంటరితనంతోనో బాధపడుతూ నాకెవరు తోడు లేరండి, నాకు సమాధానం ఇచ్చేవారు ఎవరు లేరు, సంతోషం ఇచ్చేవారు ఎవరు లేరని బహుశా నువ్వు బాధపడుతుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను నింపాలని కోరుతున్నాడు ఆయన.
తన సమాధానాన్ని మీద కృమరించే దేవుడు. ఎందుకంటే ఆయన సమాధానకర్త, ఆయన శాంతిదాత. యెషయా భక్తుడు కూడా ప్రవచిస్తాడు కదా, యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన సమాధానకర్తని పిలువబడతారని. నీకు నాకు నిజమైన శాంతిని సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆయన. అంతమాత్రం కాకుండా సమస్త ఆనందంతో దేవుడు మనల్ని నింపుతాడు. రక్షణ పొందినప్పుడు వచ్చే ఆనందం, దేవుని ఆత్మశక్తి ద్వారా నడిపించబడుతున్నప్పుడు ఉన్న ఆనందం మామూలు ఆనందం కాదు. అది పొందిన వారికి మాత్రమే అర్థమయ్యే ఆనందం. అలాంటి ఆనందాన్ని మీరందరూ పొందాలని నేను కోరుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి పూర్ణమైన శక్తితో మనల్ని నింపేవాడు ఆయన. ఈ శక్తి దేనికి అంటే దురాత్మ శక్తులను జయించడానికి, లోక సంబంధమైన ఆశయాలను జయించడానికి, లోక సంబంధమైన తలంపులను జయించడానికి, అపవాది యొక్క తంత్రములను జయించడానికి దేవుడు మనకు గొప్ప శక్తిని ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని కలిగిన జీవితాలు శక్తిగల జీవితాలు. ఆమేన్. ఈరోజు దేవుడు అలాంటి శక్తితో, అలాంటి సమాధానంతో, అలాంటి ఆనందంతో మిమ్మల్ని నింపాలని ఆయన కోరుతున్నాడు. ఆయన వైపు తిరుగుదామా, కన్ను మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మేము నిరీక్షణ కలిగి బ్రతకడానికి సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మమ్మల్ని నింపే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, నీ శక్తిని మాకు అనుగ్రహించి నీ కృపలో మేము ముందుకు సాగిపోవాలని మీరు ఆశపడుతున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు వాగ్దాన సందేశాన్ని చూస్తున్న మా ప్రియులందరినీ నూతన మహిమతో మీరే ఆవరించి బలపరిచి ధైర్యపరిచి రోజంతటికి కావలసిన శక్తిని ప్రభావాన్ని దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచి నామ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. గాక